62 ప్రాజెక్టులు చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టు పనులు పూర్తి చేసి 19 ప్రాజెక్టులు జాతికంకితం చేశారు, 4 ప్రాజెక్టులు పూర్తి చేశారు. పురోగతిలో దగ్గర దగ్గర 27 ప్రాజెక్టులు పురోగతిలో పెట్టారు. దగ్గర దగ్గర కొత్త ప్రాజెక్టులు మరి 12 ప్రాజెక్టులు మొదలుపెట్టారు. మొత్తం దగ్గర దగ్గర ఈ 62 ప్రాజెక్టులో 2 తీసేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉద్ధరించింది 6 ప్రాజెక్టులు ఉద్ధరిస్తానని చెప్పి. ఈ 6 ప్రాజెక్టులో ఇంతవరకు ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారు. మీలాంటి అసమర్థులు సాగునీటి విజయాలు మొత్తం ఉన్నాయి మీ దగ్గర, ప్రభుత్వం దగ్గర. మొత్తం మేము చేసిన పనులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పోలవరాన్ని ఎక్కించాం. 32,450 క్యూబిక్ మీటర్లు ఒక్కరోజులో 24 గంటల్లో కాంక్రీట్ వేసాం. ఇవన్నీ కాదని రివర్స్ టెండరింగ్ పెట్టి సింగిల్ టెండర్ పెట్టి ఆ సింగిల్ టెండర్కే పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టబెట్టి పవర్ ప్రాజెక్ట్ని కోర్టులో పెట్టి ఇవాళ ఈ అలసత్వం వల్ల 7,500 కోట్లు రాష్ట్రానికి భారం పడింది. నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని, మీ తండ్రి కొడుకుల నిర్వాహకాల వల్ల రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో పనులు క్యాన్సిల్ చేయటం వల్ల 2,537 కోట్లు భారం పడింది. ఇవాళ మీ రివర్స్ టెండరింగ్ డ్రామాల వల్ల, మీరు తీసుకున్న తెలివి తక్కువ నిర్ణయాల వల్ల, మీరు క్యాన్సిల్ చేసిన పవర్ ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి వచ్చే జల విద్యుత్ 50 పైసల నుంచి 1 రూపాయిలోపే 960 మెగావాట్లు జూలై నుంచి నవంబర్ దాకా గోదావరి ఫ్లో వస్తుంది. దాని తర్వాత 194 టీఎంసీలు నిలబడతాయి. మళ్ళీ గోదావరి తల్లి జూన్ జూలై వచ్చే వరకు కూడా హైడెల్ ఉత్పత్తి 9 నెలల నుంచి 12 నెలలు గోదావరిలో 960 మెగావాట్లు వస్తుంది. అటువంటి హైడెల్ ప్రాజెక్ట్ని మీరు కోర్టుల్లో పెట్టారు. దానివల్ల రాష్ట్రానికి వచ్చిన నష్టం 7,500 కోట్లు. మీ తండ్రి కొడుకుల నిర్వాహకాల వల్ల పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు రాష్ట్రం నష్టపోయింది 10,000 కోట్లు. ఈ పాపాలన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే సమాధానం చెప్పాలి.